Hi, my friends. This is Venu from Nellore. Today I am workouts because of rainy season today, cyclone effect. So walking ledu, jogging ledu. Today only workouts. Today, come on. 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 ఈ విధంగా అంటే తక్కువ నంబర్స్ తోటి అంటే ఎక్కువ సెట్స్ చేద్దాము బికాజ్ ఆఫ్ ఈ మధ్య అందరికీ ఒక అపోహ ఒక కొన్ని అది 50% నిజమైండొచ్చు 50% 50-50 అయ్యుండొచ్చు కానీ ఈ మధ్య కొందరు అంటే ఈ కరోనా సీజన్లో కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇంటి దగ్గర ఉండి వర్కౌట్స్ ఓవర్గా చేసినందువల్ల నెక్స్ట్ ఎక్సర్సైజ్లు అంటే వాళ్ళ స్టామినాకి మించి చేసినందువల్ల కొంతమంది హార్ట్ అటాక్తో చనిపోయారు అని చాలామందిలో డౌట్స్ ఉన్నాయి. అవి అది మనకి దాని గురించి పూర్తిగా అంటే అంటే మనం ఏమి డాక్టర్స్ కాదు, మనం చెక్ చేయలేదు కాబట్టి 50-50 అయ్యి ఉండొచ్చు. కానీ అయితే ఒకటి మాత్రం నిజం, మన స్టామినాకి తగ్గట్టుగా చేయాలి. అంటే ఇది 4 కేజెస్ డంబెల్. ఈ 4 కేజెస్ డంబెల్ తోటి మనము ఈచ్ సెట్ అంటే 25 లెక్కన మనం ఇలా చేస్తూ ఇవి 3 సెట్స్ చేయాలి. అంతేగాని ఇది 4 కేజెస్ డంబెల్, మనం చేయగల అంటే మన మజిల్ పవర్ని బట్టి మనము అంటే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు ఫస్ట్ 25తో స్టార్ట్ చేసి మనం 40 దాకా చేయొచ్చు, ఒకవేళ 50 కూడా చేయొచ్చు కొంచెం అంటే ఒక 2 మంత్స్ తర్వాత. అంతేగాని ఒకేసారి మనము అంటే మన స్టామినాకి మించి చేస్తే మాత్రము అంటే అంత అపాయం జరగకపోయినా సమ్ అంటే ఈ మజిల్స్ పట్టేయడం, కొంచెం పెయిన్స్ రావడం ఇవన్నీ కామన్. బట్ అలా అని చెప్పి మనం ఎక్సర్సైజెస్ ఈ వర్కౌట్స్ వాకింగ్ జాగింగ్ రన్నింగ్ ఇలాంటివి ఏమి మన అవసరం లేదు మన ఫ్రెండ్స్. ఓకే, ఏమీ మనము అంటే మైండ్లో నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు. ఫస్ట్ ఈ విధంగా నెగిటివ్ థింకింగ్ లేకుండా మనం పాజిటివ్ థింకింగ్ తోటి మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అవి మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో మన ఫ్రెండ్స్ ఇది సెకండ్ సెట్, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. అంటే ఇందాక 25 చేసాము, సెకండ్ సెట్లో 28 చేసాం. ఓకే, నెక్స్ట్ అందర్ హ్యాండ్ రెడీ, 1 2 3 4 5 6. ఈ విధంగా మనము వీక్లీ థ్రైస్ చాలు అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అంటే ఎవ్రీడే ఎవరంటే అంటే బాడీ బిల్డర్స్ రెగ్యులర్గా జిమ్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు చేయించేమో కానీ మనము అంటే 40 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ వాళ్ళ స్టామినాని బట్టి వాళ్ళకు ఒక మైండ్కి అంచనా ఉంటుంది కాబట్టి
దాన్ని బట్టి మనం వర్కౌట్స్ చేసుకోవాలి. వాకింగ్ రెగ్యులర్గా చేయొచ్చు. ఇప్పుడు అంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వలన మనకి ఒక 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి మనకి హెవీ రైన్స్ వస్తున్నాయి, ప్లస్ అందువల్ల మన మార్నింగ్ వాక్ వీలు పడడం లేదు. సో మై ఫ్రెండ్స్ ఈ వర్కౌట్స్ అందుకనే వర్కౌట్స్ చేస్తున్నాము. అందరూ మామూలుగా ఏదో ఒకటి అంటే మనకి ఫిజికల్గా ఎనీ వర్క్ అనేది ఉండాలి. అంటే మనం తీసుకున్న ఫుడ్ ఆ క్యాలరీస్ మనం ఖర్చు చేయాలి. ఇవి ఖర్చు చేయాలంటే వాకింగ్ అన్నా చేయాలి, వర్క్